Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. వెంటాడే కాంతం లేదంటే నీకింకా వెన్నంటే నువ్వుంటే. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది, చాలా ఆసంగా ఉంది. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింటుంది ఐ హోప్. తడుగుతున్న ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింటుంది. వీడియోకి వెంటనే లైక్ చేసుకోండి అండ్ ఎక్కువ మందికి కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏ డౌట్స్ వచ్చినా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇదే వీడియోని సాంగుతో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాం, ఫుల్ సాంగ్తో చూడండి. ఇంకా బాగా కనెక్ట్ అవుతారు, ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ను, ఇన్స్టాగ్రామ్ను రెండింటినీ ఫాలో చేయడం మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఓకే గాయస్, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే కింద డిస్క్రిప్షన్ అనే లింక్ అవైలబుల్ ఉంటుంది. కైన్ మాస్టర్ ప్రో అని లింక్ను క్లిక్ చేయండి, డైరెక్ట్గా మన వెబ్సైట్కి వెళ్తుంది. అక్కడ 5 అప్లికేషన్స్ ఇచ్చాను, 5 అప్లికేషన్స్లో మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ అయితే చేసుకొని యూజ్ చేయండి, ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది, న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇందులో మనకు కావాల్సిన రేషియో 1:1 రేషన్ సెలెక్ట్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ గాయస్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన డైరెక్ట్గా నేను ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఈమెయిల్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో అదే ఈమెయిల్ని ఓన్లీ ఒక 50 సెకండ్స్ మాత్రమే యాడ్ ఇస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ లెంత్ ఇస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు లేయర్ మీద అటాచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ గాయస్, ఇక్కడ నుంచి నేను యూజ్ చేసే ఇమేజెస్, నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ డౌన్లోడ్ లింక్ అనే ఆప్షన్తో చూసుకోండి. ఆల్ మెటీరియల్స్ లింక్ను ట్యాప్ ఇచ్చేయండి, మన వెబ్సైట్కి రిడెక్ట్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, మన వీడియోకు సంబంధించిన 2 ఈమెయిల్ ఉంటాయి, ఆ ఈమెయిల్ కిందనే అన్ని డౌన్లోడ్ లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డౌన్లోడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ టెంప్లెట్ అండ్ లిరిక్స్ మొత్తానికి 3 లింక్స్ ఇచ్చాను, 3 డౌన్లోడ్ చేయండి. ఓకే, సో డౌన్లోడ్ చేసి అండ్ ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఇప్పుడు లేయర్ మీద అటాచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ గాయస్, మీ ఫోటోస్, ఐ మీన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటోస్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో ఉండాలి అండ్ పిఎన్జీ, ఒక ఫోటో పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, సో అది కూడా ఎలా యాడ్ చేయాలని నేను చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను ఒక ఫోటోను సెలెక్ట్ చేశాను అండ్ ఆ ఫోటో కూడా మనకు ఎవరు, దీప్తి సోనైనా. ఓకే, సో మన సబ్స్క్రైబర్స్ అడిగారన్న దీప్తి సోనైనా మీద చేయన్నా అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అండ్ ఎక్కువగా నేను చేసేటే, సో ఈమె మీద చేస్తుంటా అండ్ మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ అడగడంతో మళ్ళీ చేస్తున్నాను. ఓకే, సో అండ్ నేను ఆమె ఫోటో సెలెక్ట్ చేశాను, అదే ఫోటోని ఈ లెవెల్లో నేను జూమ్ తగ్గించేసి అండ్ ఇక్కడ ఫ్రేమ్లో ఆ సైడ్లో ఫ్రేమ్ ఉంది కదా. ఓకే, సో ఆ ఫ్రేమ్లో యాడ్ ఇవ్వాలంటే కొంచెం అలా పెట్టేసి అండ్ కిందికి వస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మాస్క్ ఎనేబుల్ను ఈ విధంగా నేను ఎనేబుల్ చేశాను. ఓకే, సో మన ఫోటో ప్రాపర్గా అందులో అడ్జస్ట్ కావాలి. ఓకే, సో అడ్జస్ట్ కావాలంటే కరెక్ట్గా ఫ్రేమ్ సెట్ చేయాల్సిందే. సో చూడొచ్చు మన ఫోటో ప్రాపర్గా అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, సో అండ్ అదే ఫోటోని వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో నేనైతే ఎండ్ వరకు ర్యాక్ చేసి దానిని డూప్లికేట్ చేశాను. ఓకే, సో డూప్లికేట్ చేసి అండ్ కింద ఫ్రేమ్ కూడా పెట్టేశాను, మళ్ళీ రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళాను. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ సింపుల్గా రీప్లేస్ ఆప్షన్లోనే మళ్ళీ ఇంకో ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆమె ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఐ మీన్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్నైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఆమె ఫోటోని నేను మళ్ళీ ఇంకోటి యాడ్ చేశాను. ఓకే, సో చూడొచ్చు మనకు 2 కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. ఓకే, ఇంకా మీకు కావాలంటే ఫోటో క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొంచెం, అంటే ఐ మీన్ మనకు ఆ క్రాపింగ్ ఆప్షన్ అంటే సారీ మనకు కొంచెం అటు ఇటుగా ఉంది కదా, సో ఈ లెవెల్లో ఉంటుంది కదా, సో ఆ ఫోటోని టచ్ చేయండి. కిందికి వస్తే క్రాపింగ్ ఆప్షన్ వస్తుంది, క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీ ఫోటోని ఇంకా కావాలంటే జూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో జూమ్ చేసేసి అండ్ రైట్ క్లిక్, ఎందుకంటే పైన పెద్దది కానీ చిన్నది నార్మల్ ఉంది కనుక కొంచెం సైజ్ తగ్గించుకొని పెట్టుకున్న ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు లేయర్ మీద అటాచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ నుంచి మీ ఫోటోస్, మీ ఫోటోలు కూడా అన్నీ కూడా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, సో పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి అండ్ మనకు ఒక న్యాచురల్ లాగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ లాస్ట్ టైం ఒక ఫోటో యాడ్ చేసే, ఇప్పుడు ఇంకో ఫోటో యాడ్ చేసాను. ఆల్మోస్ట్ మన ఫోటోస్ అన్నీ కూడా పిఎన్జీ ఉండాలి. మీ ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాము, మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎరేజ్ చేయాలి,
వితిన్ సెకండ్స్లో ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా వస్తూ ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, సో ఒక ఫోటోను యాడ్ ఇచ్చేసి ఆ ఫోటోను ఎండ్ వరకు ట్రాక్ చేయండి. నెక్స్ట్ క్రాపింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి అండ్ మాస్క్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ ఈ విధంగా మీరు స్క్రోల్ చేయండి. అది మీ ఫోటోకు తగినంత, గాయస్ ముందే చెప్తున్నాను. ఓకే, సో మీ ఫోటోకి ఎంత కావాలంటే మీరు అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నాకైతే ఇంత కావాలి కనుక నేను ఇంత అడ్జస్ట్ అయితే చేశాను. ఇంకా మీకు ప్రాపర్గా కావాలంటే మీరు అడ్జస్ట్లు చేసుకోవచ్చు, అది మీ ఫోటో మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ ఫోటోని ఇంకా మనకు కావాలంటే జూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది యువర్ చాయిస్. ఓకే, సో మీ ఫోటో ఎంత కావాలంటే మీరు అంత పెట్టుకోవచ్చు. ఓకేనా, సో నేనైతే ఈ లెవెల్లో పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ ఫోటో లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక లిరిక్స్ అనేది ఇస్తాను. ఓకే, నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు గైస్, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన లిరిక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ లిరిక్స్ నేను ఇక్కడ పెట్టేసి కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తున్నాయి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసేయండి, స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, సింపుల్గా స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు లిరిక్స్ కావాలంటే పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది, మీడిల్ మీ ఇష్టం. ఓకే, అండ్ బ్యాకప్ వచ్చేసి లిరిక్స్కున్న వాల్యూమ్ నేనైతే మ్యూట్ చేస్తున్నాను, మీరైతే మ్యూట్ చేయకండి, ఎందుకంటే మీకు సాంగ్ అవసరం. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. సో గాయస్ మనకు చూడొచ్చు ఫోటో అండ్ లిరిక్స్ వచ్చేసాయి. ఓకే డన్, సో ఫోటోస్ లిరిక్స్ సెట్ అయిపోయి. ఇప్పుడు స్టార్టింగ్ లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ దాంతోపాటే కలిపి ఇక్కడ ఒక పార్టికల్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ పార్టికల్ ఎఫెక్ట్ను మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇది కూడా స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టేసి అండ్ బ్యాకప్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అండ్ సేమ్ ఆప్షన్ దీనికి కూడా వాల్యూమ్ అయితే మ్యూట్ చేద్దాం. ఓకే, సో ఇంకా మనం ఫైనల్లీ ప్లే చేద్దాం. సో గాయస్ ఇంకా మనకు చూడొచ్చు వీడియో వచ్చేసినాయి, పార్టికల్ వచ్చేసినాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఇంకా టోటల్ కంప్లీట్, ఇంకా ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోవాలి. పైన షేర్ ఆప్షన్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ అవైలబుల్ ఉంటుంది, సెలెక్ట్ చేసి కింద సేవ్ యాజ్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. గాయస్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.